కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 7వ తేదీన దీపావళి ఆస్థానం జరుగునుంది. అలాగే 9వ తేదీన శ్రీ తిరుమల సంబి శాతుమొర, 12న శ్రీ సైనై మొదలయార్ వర్ష తిరునక్షత్రం, 14న శ్రీవారికి పుష్పయోగ మహోత్సవం, శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం ప్రారంభం, 15న శ్రీ పుదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, 20న కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి, 23న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాతుమొర, 24న శ్రీ తిరుప్పానాళ్వార్ వర్ష తిరునక్షత్రం తదితర పూజాదికాలు ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నేపథ్యంలో దీపావళి రోజున శ్రీవారి ఆలయాన్ని దర్శించుకునే వారికి సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు. సిరి సంపదలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మిని మదిలో ఉంచుకున్న శ్రీవారిని దర్శించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఉండవని వారు చెప్తున్నారు. అలాగే దీపావళి రోజున ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేస్తుంది. ఆ రోజున తిరుమల మలయప్ప స్వామి విశేషమైన ఆభరణాలతో అలంకృతమై మాడవీధుల్లో సర్వభూపాల వాహనంపై ఊరేగుతారు. సర్వభూపాల వాహనంపై దీపావళి రోజున ఊరేగి మలయప్ప స్వామిని దర్శించుకునే వారికి అష్టైశ్వర్యాలు, సకల సంతోషాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. విశ్వంలోని పరిపాలకులందరూ శ్రీనివాసుడిని ఆ రోజున తమ భుజాలపై మోసి ధన్యులవుతారు. అందుకు ప్రతీకయ్యే ఈ సర్వభూపాల వాహనం. అంతటి విశిష్టమైన ఈ వాహనంపై విహరించే మలయప్ప స్వామిని దర్శించుకుంటే రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. అందుకే శ్రీవారిని దీపావళి రోజున దర్శించుకోవడం ద్వారా సకల సంతోషాలను పొందవచ్చునని పండితులు చెప్తున్నారు.